Hey guys, namaste, welcome back into another video. This is NGW and NGW means Naga gaming girl. So ivalla chusi topic interesting ga untadi endukante chaala mobile data users and mana wifi users hotspot users ke chaala useful app anamata. So ivachi chusi manaku speed test app anamata. So chaala top youtubers kuda speed test cheyadaniki ee app ni use chesaru. Directly kindunna play store link aithe untadi. So directly akkada nunchi download cheskondi. So meeku app aithe directly dorakapothe akkada nunchi download cheskondi. Okayna, so mee anni mobile la mee mobile mee mungada pettukondi endukante speed test aithe check chesukondi. అది యాప్ యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఇవాళ ఇప్పుడు ఇవాళైతే నాకు అక్కడ ఉన్నది ఎయిర్టెల్ 4G అండ్ జియో 4G అయితే నేను మొబైల్ డేటా సిమర్ కాబట్టి సో నేనైతే చెక్ చేయబోతున్నాను. సో మీకు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ కనెక్ట్ చేసి చెక్ అవుట్ చేసుకోవచ్చు. ఈ హాస్పిటల్లో మీకు అక్కడ డైరెక్ట్లీ మీ హాస్పిటల్ నేమ్ అన్ని ఇచ్చేస్తుంది. సో మీ దగ్గర వైఫై ఉంటే వైఫై స్పీడ్ కూడా డిలే చెక్ చేసుకోవచ్చు, మీ వైఫై కనెక్ట్ చేసుకొని. ఓకేనా? సో ఇవాళ నేను వచ్చేసి నేను మొబైల్ డేటా సిమర్ కూడా నాకు ఎంత ఎంబీబీఎస్ ఇస్తుంది ఎయిర్టెల్ నా లొకేషన్లో అండ్ మనకు జియో ఎంత నా లొకేషన్ ఎంత స్పీడ్ ఇస్తుంది అని చెప్పబోతున్నాను. సో ఓకేనా? సో టోటల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో. ఓకేనా? మెయిన్లీ డోంట్ స్కిప్ ద వీడియో. మీ ఒక్కసారి స్కిప్ చేసినట్టు నా టాపిక్ అయితే స్కిప్ అయిపోతుంది. సో ఓకేనా? సో ఓకే గైస్, నేనైతే ఇప్పుడు నాకు మొబైల్ డేటా ఎంత స్పీడ్ అయితే ఇస్తుంది చెప్తున్నాను. సో ఇది వచ్చేసి వీడియో. సో వీడియో వచ్చేసి మెయిన్లీ లొకేషన్ అండ్ మీ దగ్గర ఉన్న స్పీడ్, మన దగ్గర మీ దగ్గర ఉన్న మొబైల్ లొకేషన్. సో మీ దగ్గర ఉన్న సిమ్ బట్టే ఉంటుంది ఈ వీడియో. సో మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉంటే ఎయిర్టెల్ స్పీడ్, మీ లొకేషన్ ఎంత స్పీడ్ వస్తుందని ఉంటుంది. మీ దగ్గర 4G మొబైల్ ఉంటే 4G, లేకుంటే 3G ఉంటే 3G, ఆ మొబైల్ బట్టి కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ నా దగ్గర ఎయిర్టెల్ 4G అయితే చెక్ చేయబోతున్నాను. సో నేను వచ్చేసి ఎక్కువ మొబైల్కి అయితే యూజ్ చేస్తాను. నా మొబైల్ డేటాకి వచ్చేసి నేనైతే ఎక్కువ నేను ఎయిర్టెల్కే యూజ్ చేస్తాను. స్ట్రీమింగ్కైనా మొబైల్ అప్లోడింగ్కైనా దేనికైనా డౌన్లోడ్స్కైనా నేను సో ఎక్కువ నేను ఎయిర్టెల్ అయితే యూజ్ చేస్తాను. సో నేను జియో వచ్చేసి జస్ట్ ఫర్ కాలింగ్స్ అనమాట. సో ఫ్రీగా ఎక్కడ ఏ షర్ట్కి వెళ్ళినా కానీ నాకైతే ఫ్రీ కాలింగ్స్ ఉంటాయి కాబట్టి సో నేనైతే జియో అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సో మీ దగ్గర ఏది మీ స్టేట్ నేమ్ అయితే కాల్ చేయండి. మీకు ఒక చిన్న యూస్ఫుల్ నాకు కావాల్సింది ఏంటంటే మీ కింద ఉన్న కామెంట్ బాక్స్ యూజ్ చేసి మీ స్టేట్ నేమ్ ప్లస్ మీకు ఎంత ఎంబీబీఎస్ వస్తుంది ప్లస్ మీ ఏమైనా మీ ఎయిర్టెల్ జియోనో ఐడియా సో కింద కామెంట్ చేయండి. నాకు కూడా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే మీ దగ్గర ఎంత వస్తుంది అని చెప్పేసి స్పీడ్. సో ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎయిర్టెల్ అయితే చెక్ చేద్దాం కలిసి. ఓకే, నేనైతే ఎయిర్టెల్ మొబైల్ డేటా ఆన్ చేసిన ప్లస్ నేను ఎయిర్టెల్కి అయితే కనెక్ట్ చేసిన. సో నా 4G మొబైల్ న్యూ మొబైల్ అది కూడా. సో చెక్ చేద్దాం కలిసి. ఓకేనా? సో స్పీడ్ టెస్ట్ అయితే చెక్ చేద్దాం. ఓకేనా? సో ఈ యాప్ ఓపెన్ చేసినట్టు మీకు జస్ట్ మీ లొకేషన్ ఆన్ చేయాలి. సో మీ మొబైల్ డేటా ఆన్ చేసేవాల్సి ఉంటుంది. సో ఓకేనా? నాకైతే ఇక్కడ ఫైండింగ్ సర్వే అయితే ఉంది. సో మీ దగ్గర ఏ సర్వే అయితే ఉంటుందో ఆ సర్వేకి కనెక్ట్ అవుతుంది. సో నా ఎయిర్టెల్ ఇక్కడ చూడండి 4G LTE ఎయిర్టెల్కి అయితే కనెక్ట్ అయింది. సో ప్లస్ ఎయిర్టెల్ బోర్డ్కాస్ట్ అయితే కనెక్ట్ అయింది. సో కనెక్ట్ చేయాల్సి వచ్చేసి సింగిల్ అనమాట. ఎవరు కూడా నా మొబైల్ డేటాని హాస్పిటల్ అయితే కనెక్ట్ చేసుకోలేదు. ఓకేనా? సో ఇక్కడ గోన్ అని ప్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ 2 వేరియంట్స్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి డౌన్లోడ్ స్పీడ్ అండ్ ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ ఎంబీబీఎస్ ప్లస్ ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ఎంబీబీఎస్ అనమాట. సో డౌన్లోడ్ వచ్చేసి ఏంటి అంటే సో మీ దగ్గర యాప్ లేకపోతే సో మీరు యాప్ డౌన్లోడింగ్ అయినా వీడియో డౌన్లోడింగ్ అయినా మూవీస్ డౌన్లోడింగ్ అయినా సో ఇది డౌన్లోడ్ స్పీడ్ అనమాట. సో అప్లోడ్ స్పీడింగ్ వచ్చేసి మీ యూట్యూబ్లో అప్లోడ్ వీడియోస్ అయినా లేకుంటే టిక్టాక్ అప్లోడ్ వీడియోస్ అయినా లేకుంటే జోష్ ఏ యాప్ అయినా మీరు అప్లోడ్ చేస్తారు కదా సో అదే అప్లోడ్ స్పీడ్ అనమంటారు. ఓకేనా? సో ఇదనమాట. సో యాప్ అప్లోడింగ్ చేస్తారు కదా సో దాన్ని కూడా అప్లోడ్ స్పీడ్ అని అంటారు. ఓకేనా? సో ఇదనమాట. సో డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి నాది నా ఎయిర్టెల్ 4G డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి నాకు 20 MBPS అయితే ఇస్తుంది. సో అప్లోడ్ స్పీడ్ వచ్చేసి ఇంకా ఎక్కువ ఉంది. సో 22 అయితే ఉంది. సో మన 22 MBPS అయితే ఉంది. సో చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అఫ్కోర్స్ నేను 10-11 అయితే వస్తుంది అనుకున్నా. సో చాలా ఎక్కువ అయితే ఉంది నేను చెప్పాను కదా. సో నాకు ఎక్కువ నాకు మొబైల్ డేటా ఉండేది నా ఎయిర్టెల్లో ఉంటుంది. సో చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఎయిర్టెల్ మనం ఏదైనా వైఫై దేనికి హాస్పిటల్ యూజ్ చేసుకున్నా కానీ ఎయిర్టెల్ యూజ్ చేసుకునే ముందు చెప్తున్నా. సో మనకు జియో వచ్చేసి జస్ట్ ఫర్ కాలింగ్ ఫ్రీ కాలింగ్స్ అయితే వెళ్తుంది. సో మీకు కాలింగ్స్ వైఫై కాలింగ్ అయినా మీకు జియో యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో అయితే నేను జియోకి ట్రాన్స్ఫర్ చేసి నెట్వర్కింగ్. సో మీకు జియో టెస్టింగ్ అయితే చేపిస్తాను. ఓకేనా? సో గైస్, నేనైతే ఇప్పుడు యాప్ను కూడా రిఫ్రెష్ చేసి అండ్ మనం మొబైల్ డేటా కూడా చేంజ్ చేసిన జియోకి. సో జియో 4G టెస్టింగ్ అయితే చూద్దాం. సో మీకు ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్ అయితే వస్తే సో ఏ యొక్క స్పీడ్ ఉంటుంది మీ లొకేషన్ అని చెప్పేసి మీ యాప్ని మీ దగ్గర ఎన్ని సిమ్లు ఉంటాయి అన్ని సిమ్లు అయితే చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో నా లొకేషన్ మన హైదరాబాద్ కనిపిస్తుంది. నా కరెక్ట్ ప్రజెంట్ వచ్చి నేను కరీంనగర్లో కాబట్టి నా సర్వర్ వచ్చి జియోలో ఉంది, హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి చూపిస్తుంది. రిలయన్స్ అయితే కనిపించింది. సో సింగిల్ అని కనిపించింది, సింగిల్ మల్టిపుల్ కనెక్షన్ అయితే కనిపించింది. ఓకేనా? సో గోన అని చెప్పి నేనైతే సో కొంచెం బ్రఫరింగ్ అవుతుంది మీకు ఎందుకంటే జియో చాలా తక్కువ ఎంబీబీఎస్ అయితే ఇస్తుంది మీకు చెప్పినట్టయితే. సో ఎక్కువ మనకు మొబైల్ డేటా యూజ్ చేసి మనకు ఎక్కువ నెట్ వచ్చేసి ఎయిర్టెల్ ఎక్కువ ఇస్తుంది మనకు నెట్వర్క్ అయినా. సో ఇక్కడ చెప్పాను కదా, నేను చెప్పాను కదా బఫర్ అయితే అవుతుంది. సో ఓకేనా? సో ఎక్కువ యూజ్ చేస్తే మీ మొబైల్ డేటా యూజ్ చేయాల్సింది ఎక్కువ ఎయిర్టెల్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? సో చూసుకున్నట్లయితే 20, 22, 22 కమింగ్ 19, 18, ఓకే.
సో మీకు దీంతో ఏదైతే క్వాలిఫికేషన్ వస్తే మీ మొబైల్లో ఒకసారి చెక్ చేయండి, మీ మొబైల్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేయండి ఓకేనా. సో ఓకే, డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 18 అయితే ఇస్తుంది, 18 MBPS అయితే ఇస్తుంది. సో అప్లోడ్ చాలా తక్కువ ఇస్తుంది ఎందుకంటే నేను యూట్యూబ్లో ఎప్పుడైనా అప్లోడ్ చేసినప్పుడు చాలా 1 అవర్ పడుతుంది ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. సో డైరెక్ట్లీ క్యాన్సిల్ చేసి ఎయిర్టెల్ చూసేసి చాలా స్పీడ్ అప్లోడ్ అయింది. సో చూసినట్టయితే నేను చెప్పాను కదా, సో 6 అయితే వచ్చింది నాకు. ఆఫ్కోర్స్గా రియల్గా వచ్చేసి నాకు 4 ఇస్తుంది, నాకు రియల్గా వచ్చేసి 4 వేస్తే, బట్ ఇక్కడ వచ్చేసి 7.0 అయితే MBPS అయితే ఇక్కడ కనిపించింది. సో నియర్లీ నాకైతే ఈ మనకు జియోకి ఎయిర్టెల్ కంపేర్ చేసినట్టయితే నాకు ఎయిర్టెల్ అయితే ఫుల్ టు నేనైతే బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే మొబైల్ డేటాకి హాస్పిటల్కైనా నేను హాస్పిటల్ చాలా ఎక్కువ వస్తుంది మీకు ఇంకా స్పీడ్, సో ఎయిర్టెలే ఎక్కువ వస్తుందని చెప్తున్నా. సో ఎక్కువ మన మొబైల్ డేటా యూజ్ చేసి ఎక్కువ మీరు ఎయిర్టెల్ యూజ్ చేయండి. ఓన్లీ నెట్ అని చెప్తున్నా. సో మీకు వైఫై కాలింగ్ ఉండాలి ప్లస్ నెట్వర్క్ ఉండాలనుకుంటే ఇట్లా, సో మీకు జియోకి అయితే ప్రిఫరెన్స్ చేయండి. వైఫై కాలింగ్ చాలా స్పీడ్ ఉంటుంది మన జియోకి అయితే, సో నేను కొంచెం తక్కువ ఉంటాయి మన ఎయిర్టెల్కి అయితే సో కాలింగ్కి. సో ఇదన్నమాట కంపారిజన్, మీకు ఎంత వచ్చిందో నాకు ఇంత కామెంట్ చేయండి, ఎంత మీ బేస్ ఉందో మీ మొబైల్ డేటా వచ్చేసి. సో మీ వైఫై ఉంటే వైఫై ఎంత స్పీడ్ ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, సో నేను కూడా తెలుసుకుంటాను ఓకేనా గైస్. సో ఈ వీడియో ఇంతవరకు థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.